శర్మిలా ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారి మీద ఇట్లా మాట్లాడుతూ ఏడుస్తుంది కదా, మా అన్న ఎట్లా కేసు పెడతా అంటున్నాడు, ఎట్లా చేశాడు, తల్లి మీద పెట్టాడు అట్లే. ఏమందు ఏం పెట్టబడలే అసలు, యాదవ్ ఈమె జగన్ ఏమి యాదవ్ కాదు చెప్తలా. ఆయన అందరు పెజలను బాగా చూసాడు, ఏం కావాలని ఆ ఓడి తట్టు చేరింది. చంద్రబాబు తట్టు చేరి అగుడు చేసింది ఊరంతా. వాడు ఎట్టు ముట్టాడు, వాడు అట్టు ముట్టాడు, వాడికి పాకండి ఓటు అని చేసింది అన్నమాట. అంటే ఇంక బయట వాళ్ళకి ఎట్టుంటది, అందుకని మాకు అంత మాకంతా జగనే దంత పల్లె. మాకు మరి శర్మిలాల్ గారు అందరు ముందుకు వచ్చి ఏడుతుంది ప్రెస్ మీట్ పెట్టి. కిలాడి కిలాడిది, అది కిలాడి బొమ్మ అది. అంతకు ముందు మా అన్నకి ఏంటి, మా అన్నని చూడండి అన్నప్పుడు అప్పుడు తెలియదా దొంగది, అది కిలాడి దొంగది. చేసి మళ్ళీ ఇప్పుడు వీడు వచ్చారకి ఓడి తట్టు తిరిగితే దొంగది కాదా. ఆస్తి ఆస్తి గురించే, ఆస్తి గురించి అది కాక ఆమె పెనుటి వదిలి, ఆయన పాస్టర్ అంట, ఆయన వదిలేసి వదిలేస్తే నువ్వు పని చేసావు పక్కకు తొలుగు ఇవ్వను అన్నాడంట. అదేం తప్పు ఉందా, నువ్వు చేసిన తప్పుకు వాడు చేశాడు, తప్పే ఉంది. నువ్వైనా అంతే కదా, నీ నీ అప్పులు చెల్లి చేస్తే మంచిగా ఉంటే మంచి ఇస్తావు, నిజమా కదా. అదే లోకం జరిగేమో జగన్ గారు ప్రేమతో ఇస్తానన్న దాన్ని కూడా బలవంతంగా నాకు కావాలి అని చెప్పేసి కలమ్మ పేరు మీ నుంచి. అంతలే, ఇది కిలాది, ఇది దొంగది, ఇది దొంగది. అప్పుడు ఏమంట, ఫస్ట్లో ఏమంటే మా అన్న ఎట్టు ముట్టాడు అటు ముట్టాడు గెలిపిండి అని చెప్పినావు. ఇప్పుడు ఓడి అందరు నమ్ముతారా, ప్రెస్ మీట్ ముందు అందరి ముందు ఏడిచింది అనుకో. అట్ట నమ్మరు, నమ్మరు. ఏంటంటే ఇది పక్క కిలాడి, ఇది ఉండేట్టు ఉండి వాళ్ళంతటి ఉండేటట్టు తిరిగింది, ఇది పక్క కిలాడి నమ్మేదానికి లేదు అంటారు. అర్థమైందా, అది పనిలే. మేము మాస్టానికి జగనే జగనే అంట, అంతే. ఎంతైనా ఈ వయసులో కూడా దేరు ఎక్కువ, అంతే జగనే. మరి చంద్రబాబు గారు అమ్మా, అది దొంగది, దొంగ ఓట్లేసి గెలుచుకున్నది. మగోడా గెలగ మన చూద్దాం. మరి అన్ని ఓట్లేసి గెలిచుకున్న అది ఆయన ప్రజలు వేయలేదు ఆ ఓటు. ఆహా, అది ప్రజలు వేసిన ఓటు కాదు అది. ఆయన నలుగురు కలుపుకొని మిసురు కట్టి మిషన్ మార్చేసి వీళ్ళు తొక్కుని దొంగోట్లు అటు. వీడు మగోడుగా గెలము ఒక్కడుగా, మా జగన్ ఒక్కడుగా పోలికాడా లేదా. కళ్యాణ్ అందరూ వచ్చి ఓడి కాలు పట్టుకుని, వీళ్ళు కాలు పట్టుకుని ఓడికి డబ్బు పోసి నువ్వు గెలిచినాడు మగోడుగా అది చెప్పులే. గెలితే సింగిల్ అంతే, అది మగతానం అంటే. లాస్ట్ దాకా ఉంటాడు చూస్తున్నావుగా, ఒక్కడిగా పోరికాడుతున్నాడా లేదా. ఓడిపోయినా ఒక్కడే అది.